టీఆర్ఎస్ కు ధీటైన ప్రత్యామ్నాయం తామేనన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుందన్నారు. పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లక్ష్మణ్. టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి బీజేపీని అన్నారు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడలకు, కుటుంబ పాలనకు, అవినీతి పాలనను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని, ఒక ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పి కూడా ప్రజలు ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూడా ఒక స్పష్టత, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేని నిస్సాయ స్థితి. కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ ప్రజల విశ్వాసం పొందలేకపోయిన విషయం, టీఆర్ఎస్ పార్టీ క్రమేణా గ్రాఫ్ తగ్గిపోవడం, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడం, క్రమేణా టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోతున్నదనే సంకేతం మొన్న పార్లమెంట్ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. బీజేపీని అసలు పట్టించుకోకూడదు అనేటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే వారిలో నెలకొన్న అభద్రత, ఒకవైపు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు, మరోవైపు అన్ని పార్టీల వైపు నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక వేదికగా బీజేపీ రూపాంతరం చెందుతా ఉన్నది. కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ బీజేపీ వల్ల సాధ్యమని అది నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా గారి నేతృత్వంలో బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు ఉంది, ప్రజా అవసరాలు తీర్చే దాంట్లో మరి ఈరోజు బీజేపీ పట్టించుకుంటుందనేటువంటి విశ్వాసంతో ఈ నాయకుల చేరిక. దీన్ని చూసి జీర్ణించుకోలేక పైపెచ్చు కూతురు ఓటమి ఒకటి, వినోద్ కుమార్ పార్లమెంట్ సభ్యులు ఓటమిని, ఇంకా వారు ఆ కోమాల నుంచి బయటికి రాలేక వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. భౌతిక దాడులకు కూడా పురమాయిస్తూ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగంతో ఒకవైపు, టీఆర్ఎస్ గుండాలతో ఒకవైపు దాడులు చేస్తున్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల పట్ల ముఖ్యమంత్రి కలవరపడుతున్నాం. రాజకీయంగా 3.5 దశాబ్దాల అనుభవం ఉండి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీలో ఎన్టీ రామారావు గారి యొక్క నాయకత్వానికి ఆకర్షితులమై ఎమోషనల్గా ఈ సమాజంలో సమూలమైన మార్పు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఏమి ఆశించకుండా ఉద్యోగాలు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని మరి పార్టీలో 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరవలసిన అవసరం, ఆవశ్యకత ఎందుకు వచ్చిందో ఈ సమాజానికి చెప్పవలసిన బాధ్యత మాకుంది. ఇవాళ ముందు ఎన్నికలు లేవు, సహజంగా చేరికలు అనేవి ఎన్నికల ముందు జరుగుతాయి పోటీ చేయడానికి కొరకు. మొన్నటి ఎలక్షన్లో కనీసం ఒక ప్రధాన ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షం ఉండాలని మా కూటమి ఏర్పడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని అనుకుంటే 19 మంది వాళ్ళు, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు, 21 మంది గెలిస్తే ఏమాత్రం కూడా 100 మంది మెజారిటీ తనకున్నా, 20 మంది మెజారిటీ తనకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేలు కూడా చేర్చుకొని వీలీనమని చెప్పడం, అంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు, మాట్లాడే గొంతు ఉండకూడదు, రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ పార్టీలో ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ కేసీఆర్కి ఎప్పుడైతే వచ్చిందో అది చూసిన తర్వాత ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకు ఉండాలి, ప్రశ్నించి నిలదీసి మాట్లాడగలిగేటువంటి రాజకీయ పార్టీ ఉండాలి, బలంగా ఉండాలి, ఉన్నప్పుడే పాలన గాడిలో ఉండి నడుస్తుంది, లేకపోతే మరి ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి వస్తాయి అనే ఉద్దేశంతో అందరు ఆకర్షితులు అవుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో మా వంతుగా మేమంతా వృతాభక్తిగా ప్రజలకు మేలు చేసేటువంటి క్రమం వైపు